हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। फ्रेंड्स, ई रोज नेनु मीकु एमए तेलुगु रेंडव सेमिस्टर लोनी थर्ड पेपर अयिन व्याकरण भाषा चरित्र गुरिंची अंदुलो सिलबस गुरिंची अयिते विवरिस्तानंडि। ई पेपर लो फस्ट यूनिट नि गनुक चूस्ते फस्ट लेसन कारक परिच्छेदमु बाल व्याकरणं नुंची, अलागे समास परिच्छेदमु ఇది కూడా బాల వ్యాకరణం నుంచి. ఇక రెండవ యూనిట్లో తద్దిత పరిచ్ఛేదము బాల వ్యాకరణం, క్రియా పరిచ్ఛేదము బాల వ్యాకరణం, ఇవైతే మీరు ఫస్ట్ సెకండ్ యూనిట్లలో నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇందులో మొత్తం 5 యూనిట్లు ఉన్నాయండి. ఇక థర్డ్ యూనిట్ని కనుక చూస్తే కృదంత పరిచ్ఛేదము బాల వ్యాకరణము, రెండవది ప్రకీర్ణక పరిచ్ఛేదము బాల వ్యాకరణము, ఇది థర్డ్ యూనిట్లో నేర్చుకోవాలి. ఫోర్త్ యూనిట్లో భాష భాషోత్పత్తి వాదములు, రెండవది భాషా కుటుంబాలు, మూడవది ద్రావిడ భాషల ప్రత్యేక లక్షణములు, ఇవి నాలుగవ యూనిట్లో నేర్చుకోవాలి. ఐదవ యూనిట్లో గ్రాంధిక వ్యవహారిక భాషావాదములు, అలాగే తెలంగాణ మాండలికం తీరుతెన్నులు మరియు ఆధునిక భాష ప్రామాణిక భాష, వీటి గురించి అయితే ఫిఫ్త్ యూనిట్లో మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇంతటితో అయితే థర్డ్ పేపర్ సిలబస్ అయితే కంప్లీట్ అయిందండి. ఇందులో కొన్ని ముఖ్యమైన బుక్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చదువుకోండి. ఇక ఫోర్త్ పేపర్ని ఒకసారి చూడండి. ఈ ఫోర్త్ పేపర్ పేరు సంస్కృతం. ఇందులో ఫస్ట్ యూనిట్లో కనుక చూస్తే సంస్కృత నాటక సాహిత్య వికాసము, సంస్కృత నాటక లక్షణాల గురించి అయితే నేర్చుకోవాలి. ఇక సెకండ్ యూనిట్లో సంస్కృత వ్యాకరణ నిఘంటుకర్తలు వారి పరిచయం, పాణిని, వరరుచి, పతంజలి, యాస్కుడు వీరి గురించి అయితే సెకండ్ యూనిట్ ఫస్ట్ లెసన్లో ఉంటుంది. అలాగే సంస్కృతంలో శాస్త్ర గ్రంథాల రచన, షడ్ దర్శనముల పరిచయాల గురించి సెకండ్ యూనిట్లో నేర్చుకోవాలి. ఇక థర్డ్ యూనిట్లో కనుక చూస్తే థర్డ్ యూనిట్లో సంస్కృతంలో శతక సాహిత్య వికాసము, అలాగే అలంకార శాస్త్ర వికాసాల గురించి నేర్చుకోవాలి. ఫోర్త్ యూనిట్లో సంస్కృత కావ్య అధ్యయనం, మేఘ సందేశం కాళిదాసు రచించిన ప్రారంభం నుంచి 30 శ్లోకముల వరకు మాత్రమే ఈ నాలుగవ యూనిట్లో మీరు నేర్చుకోవాలి. అలాగే ఐదవ యూనిట్ని కనుక చూస్తే ఫస్ట్ బిట్ సందులు, అందులో స్వర సందులు, సవర్ణ, గుణ, వృద్ధి, యనాదేశ సంధి గురించి నేర్చుకోవాలి. తరువాత హల్ సందులైన శుత్వ, స్టుత్వ, అనునాసిక, అనుస్వార, విసర్గ సందులు నేర్చుకోవాలి. సమాసాలైతే తత్పురుష, కర్మధారయ, ద్విగు సమాసాల గురించి, వీటితో పాటు బహువ్రీహి, ద్వంద్వ, అవ్యాయభావ, నగ్న తత్పురుష సమాసాల గురించి మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ ఫోర్త్ పేపర్లో చదువుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన పుస్తకాలు కూడా ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. ఇంతటితో అయితే రెండవ సెమిస్టర్లోని ఫోర్త్ పేపర్ సిలబస్ అయితే కంప్లీట్ అయింది. ఇక ఫిఫ్త్ పేపర్ సిలబస్ని చూద్దామండి. ఫిఫ్త్ పేపర్లో మీరు దేశీ కవిత్వాన్ని ఎంచుకున్నట్లయితే అందులో యూనిట్ 1లో ఉన్న సిలబస్ తెలుగులో దేశీ కవిత్వం పుట్టుక వికాసం గురించి నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే మార్గదేశి కవిత్వ లక్షణముల గురించి మరియు దేశీ కవిత్వ ఉద్యమం స్వరూప స్వభావాల గురించి మీరు ఫస్ట్ యూనిట్లో నేర్చుకోవాలి. ఇక సెకండ్ యూనిట్లో దేశీ కవిత్వ కవులు వారి పరిచయం, కవులు పాల్కురికి సోమన, కృష్ణమాచార్యులు, అన్నమయ్య, త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు,
వీర బ్రహ్మం వీరి గురించి అయితే మీరు సెకండ్ యూనిట్లో నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక థర్డ్ యూనిట్ని కనుక చూస్తే థర్డ్ యూనిట్లో మీరు పండితారాధ్య చరిత్ర పాల్కుర్కి సోమన రచించినటువంటిది దీక్ష పురాతన ప్రకరణాలను మీరు నేర్చుకోవాలి. అలాగే ఫోర్త్ యూనిట్లో సింహగిరి వచనములు కృష్ణమాచార్యులు రచించినటువంటిది, అలాగే పెదతిలు తిరుమలాచార్య రచించిన వెంకటేశ్వర వచనములు మీరు ఫోర్త్ యూనిట్లో నేర్చుకోవాలి. ఫిఫ్త్ యూనిట్లో దేశీ కవిత్వ రూప వైవిధ్యాలు, అందులో సంకీర్తనలు కీర్తనలు తత్వాలు వచనాలు వీటి గురించి అయితే ఫిఫ్త్ యూనిట్లో నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇంకా చదువుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన పుస్తకాలు కూడా ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. ఇదైతే దేశీ కవిత్వానికి సంబంధించిన ఫిఫ్త్ పేపర్ సిలబస్ అండి. మీరు కనుక పేపర్ 5గా కావ్యయుగం బమ్మేర పోతన ఈ పేపర్ని కనుక మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇందులో ఫస్ట్ యూనిట్లో పోతన సాహితీ జీవితం పరిచయం గురించి నేర్చుకోవాలి. సెకండ్ యూనిట్లో భాగవతం భూమిక గురించి నేర్చుకోవాలి. థర్డ్ యూనిట్లో రుక్మిణీ కళ్యాణం, ఫోర్త్ యూనిట్లో గజేంద్ర మోక్షం, ఫిఫ్త్ యూనిట్లో భాగవతం నవవిధ భక్తులు శిల్పము వీటి గురించి అయితే మీరు కావ్యయుగం బమ్మేర పోతన ఈ టాపిక్ని మీరు ఫిఫ్త్ పేపర్గా తీసుకున్నట్లయితే ఈ సిలబస్ని మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇది కాకుండా మీరు ఫిఫ్త్ పేపర్గా తెలుగువారి చరిత్ర సంస్కృతిని గనక తీసుకున్నట్లయితే అందులో మీరు ఫస్ట్ యూనిట్లో చాళుక్యుల పరిపాలన సాహిత్యం సంస్కృతి గురించి, అలాగే కాకతీయుల పరిపాలన సాహిత్యం సంస్కృతి గురించి గురించి అయితే మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక సెకండ్ యూనిట్లో విజయనగర రాజుల పరిపాలన సాహిత్యం సంస్కృతి, ఆంధ్రనాయక రాజుల పరిపాలన సాహిత్యం సంస్కృతి గురించి మీరు సెకండ్ యూనిట్లో నేర్చుకోవాలి. థర్డ్ యూనిట్లో గోల్కొండ కుతుబ్ షాహీల పరిపాలన సాహిత్యం సంస్కృతి గురించి, అసఫ్ జాహీల పరిపాలన సాహిత్యం సంస్కృతి గురించి అయితే మీరు థర్డ్ యూనిట్లో నేర్చుకోవాలి. ఫోర్త్ యూనిట్లో భారతీయ స్వాతంత్రోద్యమం ఆంధ్రుల పాత్ర, తెలంగాణ విమోచనోద్యమం చరిత్ర ఫోర్త్ యూనిట్లో సిలబస్ ఇది. ఫిఫ్త్ యూనిట్లో తెలుగు సంస్కృతి పాశ్చాత్య నాగరికత ప్రభావం, భారతీయ సాంస్కృతిక పునర్జీవనం మత సంస్కరణోద్యమాలు తెలుగు నేలపై ప్రభావం ఇవైతే మీరు ఫిఫ్త్ యూనిట్లో నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే శాతవాహన యూనివర్సిటీకి చెందిన ఎంఏ తెలుగు 2వ సెమిస్టర్లోని సిలబస్ అండి. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి అలానే ఆప్షన్ని క్లిక్ చేసి నేను చేసే మరిన్ని వీడియో అప్డేట్స్ని మీరు త్వరగా పొందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.